let us hope, let us pray together. ఈ నా దీక్షలో మీరెవ్వరూ రాకండి, కేవలం ఇది మా బిల్డింగు, మా కాన్ఫరెన్స్ హాల్, డాక్టర్ కేఎఫ్ఆల్ కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ ఉంది. గత 27 సంవత్సరాలుగా నేను మాత్రమే ఎవ్వరిని ఇన్వైట్ చేయట్లేదు, దయచేసి మీరు రాకండి. నేను మాత్రమే మన ఈ దీక్షను నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. 35 లక్షల మంది విద్యార్థులు విద్యార్థినికి న్యాయం జరిగినంత వరకు, అంటే పరీక్షలు పోస్ట్ పోన్ చేసినంత వరకు నేను ఇక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నా. ఇక్కడే కూర్చొని దేవునికి ప్రార్థిద్దామని, ఇక్కడే కూర్చొని మనం ఇప్పుడు చనిపోయిన లక్షల మంది కుటుంబాలకు దేవుని ఆత్మకు శాంతి, వాళ్ళ ఆత్మకు శాంతి రావాలి. ఇంకా చాలామంది కోవిడ్తో బాధలు పడుతున్నారు, ఆక్సిజన్ లేక, బెడ్డలు లేక, మెడిసిన్ లేక, ఎక్విప్మెంట్ లేక, వ్యాక్సిన్లు లేక భయభ్రాంతులు అవుతున్నారు. దయచేసి మీరు టెన్షన్ పెట్టుకోకండి. అతి త్వరలో ఇప్పుడు కొద్దిగా మేము హెల్ప్ చేస్తున్నాం, ఇంకా రాష్ట్రానికి కావలసిన ఎక్విప్మెంట్, మెడిసిన్స్, ఆక్సిజన్ మన రెండు రాష్ట్రాలకి ఫస్ట్ ప్రయారిటీగా పంపిస్తున్నాం. దేశాలు విదేశాల నుండి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, కంపెనీల సీఈఓస్, వ్యాక్సిన్ సీఈఓస్ ఇంక్లూడింగ్ జాన్సన్ జాన్సన్ సీఈఓస్, వాల్గ్రీన్ సివిసి సివిఎస్ ఫార్మసీ సీఈఓస్, వాళ్ళు ఉచితంగా మనకి మెడిసిన్ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తున్నారు. అది చాలా గుడ్ న్యూస్. టెన్షన్ పెట్టుకోకండి. మీకు ఎవరికైనా సీరియస్గా జ్వరం వచ్చినా, దగ్గున్నా, ఒళ్ళు నొప్పులున్నా, తలనొప్పి ఉన్నా, ప్రయోజనాలు అవుతున్నా, పంగుకు టేస్ట్ దొరకకపోయినా, ఇంకా ఏమైనా ఇలాంటి ఒకవేళ వస్తే అది మీరు ఎందుకైనా మంచిది. సీరియస్ కరోనా అని ఒక 6 అడుగులు దూరంలో టెస్ట్ చేసుకున్నంత వరకు మీ కుటుంబంలో వాకిట్లో ఉండండి, దూరంగా ఉండండి, లేదా బయట ఉండండి, ఇతర కుటుంబ సభ్యులకు క్లోజ్ అవ్వకండి. మీకు రాకుండా ఉండాలి అంటే తరచుగా చేయండి, శానిటైజర్తో కడుక్కొని, సబ్తో కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం కనుక మనం 2-3 అడుగులు ఉన్నా పర్వాలే, సిమ్టమ్స్ ఉంటే మాత్రం 6 అడుగులు. ఎవరికి కరోనా వచ్చిందో వారికి దగ్గర మీరు జరగండి. తల్లిదండ్రులైనా పిల్లలైనా నా కుటుంబ సభ్యుల దగ్గరికే నేను ఇంకా వెళ్ళలే, ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి చేసుకోండి. దేశమంతా నా కుటుంబమే, ప్రపంచమంతా నా కుటుంబమే, మన కుటుంబం. ఎందుకంటే మనకి ఒకడే తండ్రి, ఒకడే దైవం, ఒకడే రక్షకుడు. నేను యేసు ప్రభుని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లు సైంటిస్ట్ మాటలు మనం విందాం. అతి త్వరలో వీలైతే రేపే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పరీక్షలు, ఈ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా 2 నెలలు వేయాలని మీరందరూ ప్రార్థించండి. నాకు ఈమెయిల్, ఫేస్బుక్, యూట్యూబ్లో పెట్టండి పోస్ట్పోన్ చేయమని. వాళ్ళు కూడా చదువుతున్నారు. మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. లేదు అంటే చూసారా, గత సంవత్సరం కంటే 1000 రెట్లు, 10 రెట్ల, 100 రెట్ల, 1000 రెట్లు, 8 రెట్లు ఎక్కువ వచ్చింది, ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మనకు ఎక్కువ వచ్చింది అంటే ఒక్క దేశంలో, అర్థం చేసుకోండి. కనుక అందుకనే ఈ దీక్ష, ఈ ప్రార్థన నేను ఇక్కడ కూర్చొని ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ సీరియస్నెస్ మీ అందరికీ తెలియాలి, కోర్టులకు తెలియాలి, కుటుంబాలకు తెలియాలి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి,
జగన్ మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కూడా తెలియాలి. ఇప్పుడు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ మిస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీజ్ టుడే ఇఫ్ పాసిబుల్ పోస్ట్ పోన్ ది ఎగ్జామ్స్ 10th అండ్ ఇంటర్మీడియట్ జస్ట్ ఫర్ 2 months. ఆల్ విల్ అప్రిషియేట్ ఇఫ్ యూ డూ సో. If you don't do it and listening to your education ministers or whoever is advising you wrongly, you will be blamed forever. History will not forgive you. God will not forgive you. Parents will not forgive you. Students will not forgive you. And the honorable courts may not forgive, because the honorable High Court of Madras just 2 days ago said the officers who have conducted the election should be charged with murder. The Honorable High Court of Delhi, the Honorable High Court of Telangana, and the Honorable several other courts have instructed the politicians and the Election Commission not to treat this lightly and save all people. Even though it is too late to save the nation, because it is spread almost to every village and every city. Sir, but still, okay, thank you. But still, we have to do what we can to prevent more people not affected. That's why postponing these exams are very important. Thank you very much. మీరు పిటిషన్ వేశారు కదండి కోర్టులోనే, ఏమైనా రిజల్ట్ వచ్చిందండి? చెప్పాను కదండి, ఈరోజు ఉదయం 10:30 మన ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామి గారు ఇతరులు విన్నారు, అడ్మిట్ చేశారు. దాన్ని రేపటికే ఆర్గ్యుమెంట్స్కి ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. చాలా గుడ్ న్యూస్. నేను ఈ 35 లక్షల మంది విద్యార్థులకు అలాగే 1.75 కోట్ల మంది ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మశాంతి రావాలని నేను ఈ దీక్ష మొదలుపెట్టాను. త్వరలో మనకి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే నేను నా దీక్షను విరమించుకుంటాను. పరీక్షలు వాయిదా వేస్తున్నామని లేదు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపా ఎల్లుట 3 రోజుల తర్వాత తెలీదు ఎప్పుడు మనకి పరీక్షలు వాయిదా వేసుకుంటే అప్పుడు వరకు నా ప్రార్థన కంటిన్యూ అవుద్ది. అలాగే నేను దీక్షలో కూడా ఇక్కడ కూర్చున్నాను. ఇది మా హాల్లో ఉంది కనుక, మా బిల్డింగ్లో ఉంది కనుక పర్మిషన్లు అయితే అవసరం లేదనుకుంటున్నాం. మా ఇంట్లోనే నేను కూర్చున్నాను కనుక. ఆ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఏమని అంటే దాన్ని బట్టి